रोहित रेड्डी गारिकी मा सोदरीमणि कैबिनेट लोने मा अंदर कंटे सीनियर मंत्रिवर्युलु मा सबितक्क गारिकी मरी मन अंदर आशीस्सुल कोसम विचेसिनटुवंटि मन हैदराबाद कु काबोये ग्राड्युएट एमएलसी मा वानक्क सुरभि वाणीदेवी गारिकी मा मित्रुलु शासन मंडली सभ्युलु माजी मंत्रिवर्युलु महेंदर रेड्डी गारिकी पट्नं महेंदर रेड्डी गारिकी पेद्दलु गौरवनीयुलु कृष्णमूर्ति गारु गौरवनीयुलु पेद्दलु मन तांडूरुकु इंचार्जिगा समन्वयकर्तगा व्यवहरिस्तुन्न मा नागेंदर गौड् गारु अदे विधंगा मुन्सिपल चेयरमैन स्वप्न गारु वैस चेयरमैन दीपा गारु कार्यक्रमंलो पाल्गोंटुन्न मार्केट कमिटी चेयरमैन विठल नायक गारु अरुण गारु एंपीपी करुण गारु मरी ముఖ్యంగా మీ మళ్ళీ మాట్లాడించాలి కానీ కొద్ది సమయాభావం వల్ల మీరు ఇచ్చిన కాయిదాలు అయితే పర్ఫెక్ట్గా చదువుకున్నాం మా అడ్వకేట్స్ తరఫున వచ్చినటువంటి గుండప్ప గారు గోపాల్ గారు ఫరీద్ గారు దాదాపు 60-70 మంది న్యాయవాదులు వచ్చారు వారందరికీ అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ తరఫున వచ్చిన మా మేడం ఆశీర్వాదం కూడా ఇచ్చింది కీర్తి శర్మ గారు అదేవిధంగా తులసీదాస్ గారు రవీందర్ రెడ్డి గారు प्राइवेट कॉलेज सीनियर पेद्दलु रंगाराव गारु अदे विधंगा सौजन्य गारु रामकृष्ण गारु आरएमपी डॉक्टर्स लो ग्रेजुएट अयिनटुवंटि डॉक्टर पाशा मौलाना इस्माइल गारु इंका चाला मंदि उन्नट्टुन्नारु नेनु एवरन्ना पेर्लु मर्चिपोते अन्यदा भावించొద్దు ఈ రోజు వాణీదేవి గారికి ఆశీస్సులు అందించడానికి విచ్చేసినటువంటి మా తాండూర్ పుర ప్రముఖులకు న్యాయవాదులకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యానికి డాక్టర్లకు వివిధ ఉద్యోగ వ్యాపార సంఘాలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజు వాణీదేవి గారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకొచ్చారు మీరందరూ కూడా దయచేసి వానక్కను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకే ఒక్క ఓటు మనకు రెండవ ప్రాధాన్యత లేదు మొదటి ప్రాధాన్యత వేసి 14వ తేదీ ఆదివారం నాడు తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించండి వాణీదేవి గారిని గెలిపించాలని కోరుతా ఉన్నాం మా న్యాయవాదులు దయచేసి ఒక విషయం ఆలోచించాలి భారతదేశంలోనే న్యాయవాదుల కోసం ఒక అడ్వకేట్ ఫండ్ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాదాపు 100 కోట్ల రూపాయలతోని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు అద్భుతంగా పనిచేశారు ఆ న్యాయవాదులకు గౌరవం ఇవ్వాలి స్వాతంత్రోద్యమ తరహాలో తెలంగాణ ఉద్యమంలో మా న్యాయవాదులు చేసిన కృషిని గుర్తించి 100 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిధి కేటాయించారు దాంతో నాకు తెలిసి దాదాపు ఈ రాష్ట్రంలో 20,000 మంది అడ్వకేట్లకు వైఫ్ అండ్ హస్బెండ్ కు ప్రతి సంవత్సరం 11 కోట్ల రూపాయల బీమా 2 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను మీ అందరికీ అందిస్తున్న విషయం కూడా మీకు తెలుసు ఈవెన్ మొన్న కూడా కరోనా వచ్చి కోట్లు బంద్ అయిపోయినాయి జూనియర్ అడ్వకేట్లు పాపం ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది ఉన్నారంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 25 కోట్ల రూపాయలు కోవిడ్ ఫండ్ ను కూడా అడ్వకేట్లకు ఇచ్చినాం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇయలే అడ్వకేట్లకు ఏ రాష్ట్రంలో కూడా అడ్వకేట్లని ఈ రకంగా ఆదుకోలే మన వికారాబాద్ జిల్లాలో కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ గాని దాదాపు ఒక 100 మంది అడ్వకేట్లకు 15-16 లక్షల రూపాయలు సహాయం అందించినాం 16,000 రూపాయలు అడ్వకేట్లకు అడ్వకేట్ క్లర్క్కు 8,000 రూపాయలు చొప్పున వికారాబాద్ జిల్లాలో కూడా దాదాపు ఒక 100 మంది అడ్వకేట్లకు సహాయం అందింది మరి మీరు ఆలోచించాలి ఇయల్ రామచంద్రరావు గారు నేను అడ్వకేట్ను నాకు ఓటేయమంటున్నాను మరి ఆయన చేసింది ఏంది చేసింది మీరు ఒకసారి మరి గెలిచి 6 సంవత్సరాల్లో అడ్వకేట్లకు చేసిన ఏదైనా ఒక మంచి పని ఉంటే చెప్పండి ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు చెప్తున్నాం మేము ఇవాల కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు ఏమిచ్చారు మా అడ్వకేట్ల కోసం అని అడుగుతా ఉన్నా ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల నిధి ఇచ్చింది కోవిడ్ ఫండ్ కింద 25 కోట్ల రూపాయలు ఇచ్చినాం ముఖ్యంగా ఇయాల వికారాబాద్ జిల్లా కోర్టు కూడా వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు అసలు వికారాబాద్ జిల్లా అయితుండేనావే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది గనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది గనుక 50 ఏళ్ల కల ఇయాల వికారాబాద్ జిల్లా అయింది తాండూరు రెవెన్యూ డివిజన్ అయింది అయిందా కాలేదా తాండూరు రెవెన్యూ డివిజన్ అయితుండేనా ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల వికారాబాద్ జిల్లా కల సహకారం చేసినాం తాండూరు రెవెన్యూ డివిజన్ కూడా సహకారం చేసుకున్నాం ఇలా తాండూరు కూడా బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది రింగ్ రోడ్ ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి రింగ్ రోడ్లు కావచ్చు బ్రిడ్జ్ కావచ్చు గతంలో నేను
ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కాగ్నా చెక్ డ్యామ్ కూడా మనం పూర్తి చేసుకున్న విషయం కూడా నాకు గుర్తుస్తా ఉంది. మనం చక్కటి మార్కెట్ కూడా ఒకటి ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు టౌన్ రోడ్లు కూడా దగ్గర పడతా ఉన్నాయి, దాదాపు అన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి. రోడ్డు వైడింగ్ చేసుకొని బాగా మనం చేసుకుంటాం. మైనార్టీ స్కూల్స్ 36 కోట్లు ఇచ్చినాం ఇక్కడ. మైనార్టీస్ కోసం 18 కోట్లు గర్ల్స్ కోటి బాయ్స్ కోటి 36 కోట్ల రూపాయలు, కొన్ని వేల దాదాపు 1500-2000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, బ్రిడ్జెస్ కానీ ఇవి కానీ ఈ తాండూరు నియోజకవర్గంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా పనులు చేసుకుంటా ఉన్నాం. బట్ ఇంకా చేద్దాం, ఇంకా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి న్యాయవాదులుగా దయచేసి మీరందరూ కూడా మీ యొక్క ఓటును మరి వాణీదేవి గారికి వేసి మీరు ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. అట్లే మా ఆర్ఎంపీ పిఎంపి డాక్టర్లు మీకు సంబంధించి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మీకు ట్రైనింగు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం. దురదృష్టవశాత్తు మీ దాంట్లో గ్రూపులు అయి జర కోర్టులకు పోయి కొద్దిగా ఇబ్బంది చేసుకున్నాం. కొంతమంది అసోసియేషన్స్ మధ్య ఉండే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో ఇబ్బంది వచ్చింది. బట్ అయినా త్వరలోనే దాన్ని కూడా పిలిచి మాట్లాడి పరిష్కారం చేద్దాం. మా ఆర్ఎంపీ పిఎంపీలు ఆనాడు ఉద్యమంలోనైనా అభివృద్ధిలోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మీ సహకారం అందించిండ్రు. గౌరవనీయులు వాణీదేవి గారికి కూడా గ్రాడ్యుయేట్ ఓట్ ఎన్నికల్లో మీ సహకారం అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం కరోనాతో చాలా ఇబ్బంది పడ్డది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని సెక్టార్స్ చాలా తీవ్రమైన ప్రభావం చూపినాయి. లైక్ అందులో విద్య ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, టూరిజం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, సర్వీస్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా కొన్ని సెక్షన్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి. ఈరోజు మంత్రి గారు సబితక్క బాగా చొరవ తీసుకొని పిల్లలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలేజీలు, స్కూళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 6వ తరగతి నుంచి మరి ఇప్పుడు క్లాసులు కూడా ప్రారంభం చేసి కొంత ఉపశమనం కల్పించినాం. నేను ఎక్కడో ట్రస్మా మీటింగ్ అయితే వాళ్ళు మాట్లాడుతుండ్రి, ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి వచ్చినాం సార్ అన్నారు. నేనన్న త్వరలో జనరల్ వార్డు నుంచి డిశ్చార్జ్ కూడా చేపించే బాధ్యత తీసుకుంటాం, మీరు మాత్రం వానక్కని గెలిపియండి అని చెప్పి చెప్పిన. మరి మీ సహకారం ఉండా, కొంతమేరకు ఉపశమనం తీసుకున్నాం బసెస్ విషయంలో కానీ, మున్సిపల్ ట్యాక్స్ విషయంలో కానీ దెర్ వాజ్ సమ్ రిలాక్సేషన్. బట్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా మీకు మా సబితక్క ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయి, మా సహకారం ఉంటుంది. వాణీదేవి గారు కూడా మీలాగా ఒక కరెస్పాండెంట్, షీఈస్ యువర్ కొలీగ్. 100,000 మంది గ్రాడ్యుయేట్లను తెలంగాణ సమాజానికి అందించినటువంటి ఒక విద్యావంతురాలు, గుణవంతురాలు, మంచి సాంప్రదాయాలను, మంచి సంస్కృతిని తెలంగాణను ఉక్కిపడే విధంగా, ఉలిక్కిపడే విధంగా, అంటే తెలంగాణ సాంప్రదాయాలు తనలో అంత స్పష్టంగా కనబడే విధంగా చక్కగా ఉండేటువంటి మంచి అభ్యర్థి మన వాణీదేవి గారు. షీఈస్ ఆల్సో ఏ కరెస్పాండెంట్, మీ కొలీగ్. మరి మీరు ఎందుకంటే మీ సమస్యలు వారికి బాగా తెలుస్తాయి. వారు రేపు ప్రభుత్వం దృష్టికి తేవడంలో కానీ, సభలో మాట్లాడడంలో కానీ తప్పకుండా మరి వానక్క మీకు అండదండలు అందిస్తుంది, మాతో పాటు మీకు సహకారం కూడా అందిస్తుంది. మరి మీరందరూ కూడా దయచేసి మీ మీ పాఠశాలల్లో ఉండేటువంటి అన్ని ఓట్లను కూడా మొదటి ప్రాధాన్యత ఓటును వాణీదేవి గారికి అందించే విధంగా మీ యొక్క సంపూర్ణమైన సహకారం అందించాలని కూడా నేను మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మరి జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా మరి పెద్దలు ఉన్నారు, మీరు ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు, జేఏసీలో కూడా ఉన్నారు, మీరందరూ కూడా దయచేసి జూనియర్ కాలేజీ యాజమాన్యం కూడా మీ యొక్క సహకారం అందించండి. ఎందుకంటే తెలంగాణ బాగా జరగాలి. ఇంకో విషయం కూడా మీరు ఆలోచించండి, అలా బీజేపీ అభ్యర్థి కానీ ఇంకో అభ్యర్థి వాళ్ళ గుణగణాలు కూడా చూడండి. రామచంద్రరావు గారు ఆయనకు ఎమ్మెల్సీగా ఇష్టం ఉన్నట్టయితే నాకు అనిపిస్తలేదు. ఎందుకు అనిపిస్తలేదంటే మీరు మొన్న ఎమ్మెల్సీగా గెలిపించింది, గెలిపిస్తే 2018లో ఎమ్మెల్యేకి పోటీ చేసిండు కదా, బీజేపీ తరఫున మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి చేసిండు, 2019లో ఎంపీకి చేసిండు. ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్సీ ఇడిచిపెట్టినా కాదా? అంటే ఎమ్మెల్యేనే ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఓటర్లకే తాను సేవ చేయదలుచుకుంటే, గ్రాడ్యుయేట్ ఓటర్లే తన ప్రాధాన్యత అనుకుంటే మరి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసినాడు? అంటే ఎమ్మెల్సీ పదవి గ్రాడ్యుయేట్ ఓటర్ల కంటే తాను ఎమ్మెల్యే కావడం ముఖ్యం అనుకున్నాడు, తాను ఎంపీ కావడం ముఖ్యం అనుకున్నాడు. కానీ ప్రజలు తిరస్కరించింది, ఆయన 2 సార్లు తిరస్కరించింది, ఇప్పుడు 3వ సారి 30 నెలల్లో మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాడు. తప్పకుండా హ్యాట్రిక్ ఓటమి కూడా ఆయనకు తప్పనే తప్పదు, హ్యాట్రిక్ ఓటమిని పొందుతాడు ఆయన. 30 నెలల్లో 3వ సారి పోటీ చేయబోతున్నాడు.
అంటే ఎమ్మెల్యేగా చేసిండు ఎంపీగా ఇక ఒక కార్పొరేటర్ తప్ప అన్ని పోటి చేసిండు ఏ ఛాన్స్ వస్తే అదే అంటే దీని బట్టి ఏం అర్థం చేసుకోవాలి నీ ప్రాధాన్యత ఏంది గ్రాడ్యుయేట్లకు సేవ చేయడమా లేదు ఏ ఛాన్స్ వస్తే అది పోటి చేసుడేనా ఇక అంటే నువ్వు అది గెలుచుంటే రాజీనామా వెడదు అన్నట్టే కదా ఎమ్మెల్యేగా గెలుచుంటే ఎమ్మెల్సీకి రాజీనామా వెడదు కదా అంటే నీ ప్రాధాన్యత గ్రాడ్యుయేట్లకు సేవ చేయడం కాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది నీకు కాదు అనేటువంటిది చెప్పకనే మీరే చెప్పిండు ఇప్పుడు ఆ రెండు గెలవలేదు కనుక మళ్ళీ వచ్చిరు ఆల్రెడీ ఆ రెండిట్లనే మీరు ఎక్కడైతే నివాసం ఉండే మీ మల్కాజ్గిరి ప్రజలే నిన్ను ఓడగొట్టిండు నువ్వు వద్దని నీ మల్కాజ్గిరి పార్లమెంట్లోనే నిన్ను ఓడగొట్టిండ్రు మళ్ళీ నువ్వు ఇప్పుడు బయలుదేరిను మరి నీ సొంత ఊర్లోనే నువ్వు జల్లలేదు తాండ్రుకాడ జల్తదా ఏమంటారు మల్కాజ్గిరి జయమే నిన్ను వద్దండ్రు ఎమ్మెల్యేగా వద్దన్నారు ఎంపీగా వద్దన్నారు దయచేసి మీరు కూడా ఆలోచించండి వాళ్ళకి వారి ప్రాధాన్యత ఏంది అనేది కూడా మీరు గమనించారంటే ఈ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏదో ఒక పదవి ఉందని ఉన్నాడు తప్ప నిజంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు ఎందుకు ఎంపీగా పోటీ చేసినారు ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ ద గ్రాడ్యుయేట్ ఓటర్స్ యూ వుడ్ హావ్ బీన్ కంటిన్యూడ్ వై యూ హ్యావ్ కంటెస్టెడ్ ఫర్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ మీరు అందరు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను సో మిత్రులారా ఇవాళ బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా పెంచిందో మీకు తెలుసు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఒక్కసారి పోలింగ్ డబ్బాలో ఓటేసేటప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు గుర్తు తెచ్చుకొని ఓటేయండి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరను గుర్తు తెచ్చుకొని మా అక్క చెల్లెలు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సంవత్సరంలో 225 రూపాయలు పెంచింది ప్రపంచమంతా ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం ధరలు పెంచినటువంటి ఘనత ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా వద్దా అంటే పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద సెస్ రూపంలో భారం వేస్తూ ఉన్నారు సో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరు మీరు దయచేసి ఓటేసేటప్పుడు పెరిగిన ధరలను గుర్తు తెచ్చుకొని ఓటేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా శర్మ గారు మరి మనకు ఉన్నది ఒకే ఒక్క మహిళా అభ్యర్థి కీర్తి శర్మ గారు మా మహిళ అమ్మ మీ అందరితో నేను కోరేది ఏంటంటే మహిళలు మహిళా శక్తి చూపించాలి మీరు మన పోటీ చేసే దాంట్లో ఒకటే మహిళా అభ్యర్థి ఉన్నది మన వానక్క అందరు పురుషులే ఉన్నారు మార్చి 8 మహిళా దినోత్సవం మార్చి 14 మన ఎన్నిక సో మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళా ఓటర్లందరూ కూడా వానక్కకే మీకు 100కి 100% ఓటేసి మహిళా శక్తిని కూడా చాటి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 195,000 మహిళల ఓట్లున్నాయి 195,000 ఉన్నాయి అవి పడితే అయిపోయాయి మా చైర్మన్ వైస్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ మా ఎంపీ అమ్మ సో మీరందరూ మార్చి 5 మహిళా దినోత్సవం ఘనంగా జరపండి మహిళలకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించండి మహిళా శక్తిని మనం వానక్క రూపంలో గెలిపించుకొని మనం చాటి చెప్పే విధంగా మా మాతృమూత్రులు మా చెల్లెళ్ళు మా అక్కలందరూ కూడా మరి మా మీరందరూ కూడా ఈ యొక్క ఎన్నికలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర మా మహిళలందరూ కూడా పోషించాలని చెప్పి మా అక్క చెల్లెళ్ళందరినీ కూడా నేను కోరుకుంటూ మీరు ఇంత ప్రేమతో ఇవాళ ఈ హాల్ దాకా వచ్చిందంటేనే వాణీదేవి గారిని ఆశీర్వదించడానికి వచ్చారు కానీ ఒక్కటే సబ్మిషన్ నాది జర 11 తారీఖు శివరాత్రి ఉన్నది 12 తారీఖు ఆప్షనల్ హాలిడే ఉన్నది 13 తారీఖు శనివారం ఉన్నది 14 తారీఖు ఆదివారం ఉన్నది జర 4 రోజులు సెలవులు వచ్చినాయని తల్లిగారింటికో అత్తగారింటికో హైదరాబాద్కు పోకురు జర ఓటు మాత్రం వేయండి ఖచ్చితంగా 14వ తేదీ ఆదివారం ఉదయాన్నే మీ యొక్క ఓటును మాత్రం వినియోగించుకోవాలి గ్రాడ్యుయేట్ల సత్తా చాటాలే గ్రాడ్యుయేట్లు ఈ తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మీరేందో మీరు చూపించాలి ఇంకోటి బైసాబు అందరికీ తెలుసో తెలియదో కానీ తాండ్రూళ్ళకి మాత్రం మంచిగా తెలుస్తుంది ఎందుకు బాగా తెలుస్తుంది అంటే ఈ చించోలి 16 కిలోమీటర్లు ఇక్కడికెళ్ళి 12 16 ఉంటుంది కదా నేను మొన్న నారాయణ ఖేడ్కి పోయినా మా దగ్గర జహీరాబాద్ పక్కన నారాయణ ఖేడ్ అని మెదక్ జిల్లాలో ఒక కాన్స్టిట్యూన్సీ ఉంటుంది ఓ లాస్ట్ ఊరు మంజీరా నది ఒడ్డున లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ప్రారంభించడానికి నేను వెళ్తుంటి మా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఏమన్నారు అన్న ఈ సంగారెడ్డి మీదకి వెళ్ళి వచ్చిన దానికంటే బీదర్ మీదకి వెళ్ళి రావే దగ్గర అవుతుంది వయా బీదర్ రా అన్నాడు నేను బీదర్కి వెళ్ళి నారాయణ ఖేడ్ పోతున్నా ఒక ఊరు వచ్చింది చాలామంది మహిళలు అమ్మ ఆ కెవం టహరే యాపర్ అని అడిగిన సాబ్ ఓ కరెంట్కి వెళ్ళే దేఖరే కరెంట్ ఆయతో బోడీ యాసే పానీ లేకే హమారా తండా మే జానా హే అన్నారు తండా ఎంత దూరం ఉందంటే 1 కిలోమీటర్ దూరంలో తండా ఉన్నది కరెంట్ వస్తే బిందెలలో నీళ్లు పట్టుకొని భుజం మీద పెట్టుకొని 1 కిలోమీటర్ దూరం మోసుకుపోవడం కోసం కరెంటు కోసం ఎదురు చూస్తూ మహిళలు ఉన్నారు అక్కడ ఇది అక్కడ ఉన్న పరిస్థితి తాండూరులు ఎక్కడన్నా ఉన్నదా అట్లాంటి పరిస్థితి ఏ తండాలో ఏ కుగ్రామంలో ఏ ఊర్లో అయినా ఉందా అని అడుగుతున్నా
ఒక రైతున్నాడు సంతోష్ ఏం క్యానామే అంటే సంతోష్ అన్నాడు క్యా సంతోష్ మరి ఎన్ని ఎకరాల భూమి ఉంది అంటే 5 ఎకర్ జమీన్ ఏ సార్ पूरा 5 एकड़ मैं खेती कर रहा हूँ अभी 2 एकड़ खत्म हो गया साहब करंट नहीं आ रहा यहाँ पर 5-6 घंटा करंट आता वो भी 10 बार जाता आधा घंटे को सार ट्रिप अट घंट को सार ट्रिप अट नीलू जरा मोदी मड़ी वारी रेडो मड़ी पोवर करंट बंद माला करंट वस्तु माला नीलू जरा मुंगड़ पय वरक माला बंद अटे एनक मड़ी एंड रेंडु एकराल एंडिपोयिंदि 3 एकराल उन्नदि मा दग्गर 5-6 घंटल करंट कूडा वस्तलेदु अंदर 10 సార్లు పోతది ఈ వచ్చిన 6 గంటల్లో అన్నాడు మరి తెలంగాణ రైతుకు ఎంత కరెంట్ వస్తుంది 24 గంటల కరెంట్ వస్తుంది కను రెప్ప కొట్టినంత సేపు కూడా మా రైతు బాయికాడ బోరుకాడ కరెంట్ పోతలేదు కర్ణాటకల 5 గంటలే 6 గంటలే వస్తున్నది కరెంట్ ఆ మహిళని అడిగిన ఆపు పెన్షన్ కిట్నా అతే అమ్మా అని అడిగిన బెటా 500 రూపాయలు మిల్తా హమారకు అన్నది మన దగ్గర ఎంత వస్తుంది 2016 रुपये पेंशन वस्तुंदि क्या आपके पास कल्याण लक्ष्मी केसीआर किट ऐसा कुछ प्रोग्राम है क्या अड़गना वो क्या बेटा कल्याण लक्ष्मी बोले तो क्या है अन्ना गरीब लड़की के शादी के लिए कुछ आपके गवर्नमेंट पैसे देता क्या अन्ना ये हमारा पास कुछ नहीं देते बेटा अन्ना मन दर एंत 16 रूपये वस्तु मैं देंट कंपेर चेदम तांडूरक मोहन बीजेपी मीटिंग पेटी बागने लोलीपेर ने रोहित रेड्डी तो अंतना ఎక్కువ మాట్లాడొద్దు భయ్ ఒక బస్ పెట్టు 50 మందిని ఎక్కించుకొని చించోలు చౌరస్తాకి తీసుకుపో చించోలు చౌరస్తాకి భయ్ అడుగువను తెలంగాణలో మంచుకుందా ఆడ మంచుకుందా నేను అంత మాట్లాడినాక సంతోష్ అనే రైతు ఏమన్నాడు సాబ్ హమారా గాంకు ఆప్కే తెలంగాణ మే షామిల్ కరవలే ఉన్నా హమారాకే పూరా మిల్ జాతా యా కుచ్ నహీ మిల్ రా అన్నాడు ఫరక్ ఏంటి అంటే కర్ణాటకలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫరక్ క్యాయబులతో మా బీజేపీ ఆ టిఆర్ఎస్ अब कौन सा गवर्नमेंट अच्छा है कौन सा गवर्नमेंट अच्छा है इन सिद्धिपेट वाले कंटे अर्थं का बार्डर मीदर कदा 10 निमिषाल दाटे पक चुटा दोस्तर कदा गंते पोले तापने कंदल को कर्नाटक कंदल को चिंचोली कंदल तांडूर अम्मले पेर मीदी कंदल अम्मले आड़ धर वस्त आड़ गवर्नमेंट गुंट लेलंगा गवर्नमेंट मदत धर गे बारडर पड़ना संदर के संदर के कंदल वचनावा मर वाल मंजी को मन दते इद उदाहरण चाल अन्न मुड़की अब महेंद्र अड़ते स्पेषल पर्मीशन इच्छा नैने मार्केंग मंत्री उपना अना जरा पकपूट कर्नाटक कंदल जरा दुरकाल अन्नी अड़के लेदा मर देंट बागे बीजेपी ओ इक नोर उ कदा नोटकोर अरे मटल का भाई अब क्या करते बोलो తెలంగాణ రాష్ట్రంలాగా దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది ఏ రాష్ట్రంలోనైనా ఇగో పలాంది మంచుకున్నదని ఒకటి చెప్పు రైతు బంధు ఎక్కడన్నా ఎకరానికి 10,000 ఇస్తుందా రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తుందా ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిందా మీ దగ్గర కళ్యాణ లక్ష్మి ఉందా కేసీఆర్ కిట్ ఉందా ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఉందా మరి దేంట్లో మంచుకుందో చెప్పాలి కదని చెప్పాలా వద్దా सो मैं बर्थम पोतर कई पेली दावत को काकते आ नजर तो चूडर जर्र तार पैनपु चूड़ी वाले अड़ी ये स्कीम दाक मंच पथकमेदन उपमान अटे मर इला बीजेपी ओटी ओटेम कर्नाटक ऐख ईद गंटल करंट का ईद पेंशन कावलना अडवकेट कर्नाटक रूप इच्छिरा इच्छा रे प्राइवेट स्कूलों याद्री दोस्तर कदा कर्नाटक गवर्नमेंट 70% ऐडिया उड़ सो अट्ला देर इज नो कंपैरिजन बिटवीन बीजेपी रूल कर्नाटक एंड टीआरएस रूल तेलंगाना स्टेट मध्य तरगति प्रजल पक्षाना केंद्र प्रभुत्वानी वानक्क तप्पकुंडा प्रश्निस्तदि प्रश्निंचे गोंतुक दांट्लो फरक पड़ेदेम लेदु वारिकि उन्न अवगाहन एंदुकंटे पीवी नरसिंहराव गारु राष्ट्रंलो विद्याशाख मंत्री కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారితో పాటు అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో పర్యటించి బాగా అవగాహన మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మన వాణిదేవి గారు తప్పకుండా తనకుండే అనుభవం తనకుండే అవగాహన తనకుండే అన్ని విజ్ఞానాన్ని సమకూర్చుకొని తప్పకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తాం మధ్య తరగతి పేద ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వానక ప్రశ్నిస్తది మేమందరం కూడా ప్రశ్నించే గొంతుకై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం
అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించే గొంతు ఏం ప్రశ్నించాలి పెరిగిన పెట్రోల్ మీద ప్రశ్నించండి ముందు మీరు మీ హై కమాండ్ ను మీ బీజేపీని మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇంత పెంచుతున్నారు అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా దానికి సమాధానం చెప్పండి ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయో ఈ దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా చాలా విషయాలు ఉన్నాయి నేను ఇతర విషయాల్లోకి వెళ్ళకుండా మీరు దయచేసి వాణిదేవి గారిని గెలిపించండి మీరు మన దగ్గర జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు కావాలని ఒక దరఖాస్తు ఇచ్చారు సీనియర్ సివిల్ జడ్జ్ సివిల్ కోర్టు కావాలని ఒక దరఖాస్తు ఇచ్చారు ఇంకా కొన్ని విషయాలు కూడా మీ రిప్రజెంటేషన్ల రూపంలో ఇచ్చారు మాకు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంటుంది బట్ తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా శాయశక్తుల మీకు మా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ